ఫ్రెండ్స్, మీరు నీటిపై ఉన్న బ్రిడ్జిలపై ఎప్పుడైనా ప్రయాణం చేశారా? చేస్తే ఎక్కడ చేశారు, ఆ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మామూలుగా నీటిపై పడవ ప్రయాణం చేస్తేనే వామ్మో ఎక్కడ పడవ మునిగిపోతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటాం. అలాంటిది వాటర్లో ఉన్న బ్రిడ్జ్ పైన ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది, ఈ బ్రిడ్జ్ ఎక్కడ కూలిపోతుందో, ఎన్ని వెహికల్స్ బ్రిడ్జ్ పైన ఉంటే వాటి బరువుకి బ్రిడ్జ్ కూలి వాటర్లో మునిగిపోతుందేమో అని నెగిటివ్ ఆలోచనలు వస్తాయి కదా. కానీ బ్రిడ్జ్ కట్టే వాళ్ళు అంత తేలిగ్గా కట్టరు. చెప్పాలంటే నీటిలో బ్రిడ్జ్ కట్టడం కూడా అంత ఈజీ అయితే కాదు. కానీ ఇవన్నీ ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మరి ఎంతో టెక్నాలజీని వాడి నీటిలో బ్రిడ్జ్ కడతారు. అలా ఒక పక్క మన ఇండియాలోని 14,227 బ్రిడ్జ్లు ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎన్ని ఉంటాయో చూడండి. మరి అంత లోతుగా ఉండే వాటర్లో అసలు పిల్లర్స్ ఎలా నిర్మిస్తారు, పనిచేసే వాళ్ళు ఆ వాటర్లో ఎంతసేపు ఉంటారు, ఇలా ఒక బ్రిడ్జ్ కట్టడానికి ఎంత టైం పడుతుంది అని మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మన దేశంలో అతి పొడవైన వాటర్ బ్రిడ్జ్లు ఎక్కడున్నాయి అనే విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మామూలుగా రోడ్డు పైన బ్రిడ్జ్లు కట్టడమే చాలా కష్టమైన పని. అలాంటిది వాటర్ పైన బ్రిడ్జ్ కట్టడం అంటే సాహసం అనే చెప్పాలి. అసలు బ్రిడ్జ్లు ఎందుకు కడతారంటే రెండు వేరువేరు ప్రదేశాలను కలిపి దాని దూరంను తగ్గించడం కోసం కడతారు. అలా మనం చాలా తక్కువ సమయంలోనే వేరే ప్లేస్కి రీచ్ అవుతాం. వీటినే తెలుగులో వంతెన అని అంటారు. అయితే వంతెనలో 3 రకాల వంతెనలు ఉంటాయి. అందులో మొదటిది భీమ్ బ్రిడ్జ్, 2వది సస్పెన్షన్ బ్రిడ్జ్, 3వది ఆర్చ్ బ్రిడ్జ్. ఇక నీటిపైన అంటే సముద్రంలో కానీ నదుల్లో కానీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా కూడా ముందుగా ఇంజనీర్లు కొన్ని విషయాలని అంచనా వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏదైనా ప్రదేశంలో వంతెన లాంటివి ఏదైనా కట్టాలి అని అనుకున్నప్పుడు ముందుగా ఆ ప్రదేశంలో ఉన్న నది యొక్క నీటి లోతు తెలుసుకుంటారన్నమాట. అలాగే అక్కడ వాటర్ స్పీడ్ ఎలా ఉందని, నీటిలో ఉన్న భూమి అంటే అందులో ఉన్న మట్టి క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది అని తెలుసుకుంటారు. వీటితో పాటు ఆ బ్రిడ్జ్ ఎంత బరువుని ఆపుతుందో అనేది ఒక క్లారిటీకి వస్తారు. అలా అన్ని విధాలుగా ఆ ప్రదేశంలో బ్రిడ్జ్ కట్టడానికి అనుకూలంగా ఉంటేనే అప్పుడు గవర్నమెంట్ అనుమతిస్తుందన్నమాట. అయితే ఎక్కువ లోతున్న నదుల్లో సముద్రాల్లో బ్రిడ్జ్లు కట్టడానికి ఎక్కువగా కాపర్ డ్యాంలని యూజ్ చేస్తారు. ఇంతకీ కాపర్ డ్యామ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెయిన్బో ఆకారంలో ఉన్న ఒక సర్కిల్ లాంటి ఆకారంను నిర్మిస్తారు. ఇది ఎప్పుడు ఇలా రౌండ్గా సర్కిల్లా ఉండాల్సిన అవసరమేం లేదు, కొన్ని స్క్వేర్ షేప్లో కూడా ఉంటాయి. ఈ కాపర్ డ్యామ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే ఈ కాపర్ డ్యామ్ని సెట్ చేసిన చోట దాని లోపలికి ఒక్క చుక్క నీరు కూడా రాదు. ఇక అప్పుడు ఇంజనీర్స్ నీటి లోపల ఏ ప్రదేశంలో అయితే డ్యామ్స్ పిల్లర్స్ని వేయాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో ముందుగా ఈ కాపర్ డ్యామ్లని నిర్మిస్తారు. ఈ కాపర్ డ్యామ్కి రెండు వైపులా ఓపెన్ ఉండడంతో నదిలో ఉన్న నీరు మొత్తం ఆ కాపర్ డ్యామ్లోకి వెళ్ళిపోతుందన్నమాట. ఆ తర్వాత క్రేన్ సహాయంతో కాపర్ డ్యామ్ని లోతుకి పంపించి బోల్ట్లతో టైట్గా సెట్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని వాటర్ మోటార్స్ని యూజ్ చేసి ఈ కాపర్ డ్యామ్లో ఉన్న నీటిని మొత్తం తీసేస్తారు. అలా కాపర్ డ్యామ్లో నీరు అనేది లేకుండా నేల మాదిరిగా కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇంజనీర్స్ అసలైన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ విధమైన ప్రాసెస్ని నీటిలో కట్టే ఎటువంటి బ్రిడ్జ్లకైనా ఏర్పాటు చేస్తారు. అది కూడా నీరు ఎక్కువ లోతుగా ఉన్న ప్రదేశంలో మాత్రమే నిర్మిస్తారు. ఇక మరికొన్ని చోట్ల మరో టెక్నిక్ను కూడా వాడతారు. మామూలుగా నీరు లోతు తక్కువగా ఉన్న ప్రదేశంలో ఈ కాపర్ డ్యామ్లను కట్టడం అంత ఈజీ కాదు. చెప్పాలంటే చాలా కష్టమైన పని. మరి నీరు తక్కువగా ప్రదేశంలో బ్రిడ్జ్ ఎలా నిర్మిస్తారు అనే డౌట్ మీకు రావచ్చు. ఇక అప్పుడు ఇంజనీర్స్ మరో టెక్నిక్ వాడతారు. ఇంజనీర్స్ ఏ ప్రదేశంలో అయితే పిల్లర్లని కట్టాలి అని అనుకుంటున్నారో ఆ ప్రదేశంని రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ రాళ్లతో నింపేస్తారు. ఎందుకంటే ఆ ప్రదేశంలో వాటర్ లోత్ అనేది తక్కువగానే ఉంటుంది కాబట్టి అలా రాళ్లతో నింపుతారు. అలా రాళ్ళు నీటి లోపల నుండి నీటి పైకి వచ్చాక రాళ్లపై ఉండే సర్ఫేస్ని స్మూత్గా చేస్తారు. అలా ఆ నది లోపల నీరు ఎంత లోతుగా ఉందో అంత లోతు వరకు తవ్వుతూ ఉంటారన్నమాట. అలా ఫైనల్గా నది లోపల బ్రిడ్జ్ నిర్మాణానికి ప్లేస్ దొరుకుతుంది. ఆ తర్వాత ఆ ప్లేస్లో ఐరన్, కాంక్రీట్, సిమెంట్ వంటి ఉపయోగించి పిల్లర్స్ని నిర్మిస్తారు. అలా నీటి లోతు ఎక్కువగా ఉన్న చోట కాపర్ డ్యామ్లను, తక్కువ లోతున్న చోట ఇలా రాళ్ల సహాయంతో ఇంజనీర్స్ బ్రిడ్జ్లని నిర్మిస్తారు. అయితే మరో టెక్నిక్ కూడా ఉంది. అదేంటంటే కేస్ డ్రిల్లింగ్ అన్నమాట. ఇది వచ్చేసి చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్.
ఇక ఇందులో ఏం చేస్తారంటే ఒక ఎయిర్ ప్రెషర్ సహాయంతో వాటర్ టైట్ ఛాంబర్ని కడతారు. ఈ ఛాంబర్లో సీల్ చేసి ఉన్న ఒక ట్యూబ్ ఛాంబర్ని ఏర్పాటు చేస్తారు. ఇక ఈ ట్యూబ్ లోపలికి పొడవైన డ్రిల్ని పంపి డ్రిల్లింగ్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఆ ప్లేస్లో ఉండే వాటర్ని మొత్తం బయటికి తీస్తారు. ఆ తర్వాత ఆ ట్యూబ్కి సపోర్ట్ కోసం డ్రిల్ చేసిన చోట ఒకే కేసుని సెట్ చేయడంతో అలా ఒక ఫ్రేమ్ తయారవుద్ది. ఇక ఈ ఫ్రేమ్లో కాంక్రీట్ని నింపి పిల్లర్స్ని కట్టి బ్రిడ్జ్ని కడతారు. ఒకవేళ పిల్లర్ సైజ్ చిన్నగా ఉన్నా, పిల్లర్ వేసే నీటిలో లోతు తక్కువగా ఉన్నా కాపర్ డ్యామ్లను నిర్మించడం చాలా ఈజీగా ఉంటుంది. అదే పిల్లర్ల సైజ్ పెద్దగా ఉన్నా, పిల్లర్లు వేసే ప్లేస్లో వాటర్ లోతు ఎక్కువగా ఉన్నా కాపర్ డ్యామ్లను కొన్ని ఐరన్ రోలర్ల సపోర్టుతో నీటి లోపలికి వదిలేస్తారు. ఎందుకంటే పెద్ద సైజ్ కాపర్ డ్యామ్లను క్రేన్ కూడా మొయ్యలేవు. అందుకే ఐరన్ రోలర్ల సహాయంతో ఈ కాపర్ డ్యామ్లని నీటిలోకి వదులుతారు. అలా కాపర్ డ్యామ్లను నీటిలోకి వదిలిన తర్వాత షిప్స్ సహాయంతో పిల్లర్స్ వేసే ప్లేస్కి తీసుకెళ్లి ఇంజనీర్స్ సెట్ చేస్తారు. నది లేదా సముద్రంలో బ్రిడ్జ్ కట్టే చోట కాపర్ డ్యామ్ బయట ఎత్తైన అలలు వస్తాయేమో అని 24 గంటల పాటు ఇంజనీర్లు బాగా పరిశీలిస్తూ ఉంటారు. అలా అంతా ఓకే అయితేనే అలా వాటర్ పైన బ్రిడ్జ్లు కట్టడానికి రెడీ అవుతారు. అలా అయితేనే ఆ బ్రిడ్జ్లు చాలా స్ట్రాంగ్గా ఎక్కువ ఏళ్ళు ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజనీర్స్ బ్రిడ్జ్లను ఎన్ని రకాలుగా కడతారో అనేది. అయితే ఇప్పుడు ఇండియాలో అతి పొడవైన బ్రిడ్జ్లు ఎక్కడున్నాయో మనం తెలుసుకుందాం. అందులో మొదటిది ధోలా సాదియా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మన దేశంలో అతి పొడవైన బ్రిడ్జ్. ఇది లోహితా నదిపైన ఉంది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై ఉంది. ఈ బ్రిడ్జ్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్లను కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 9.15 కిలోమీటర్లు ఉంటుంది. రెండవది వచ్చేసి మహాత్మా గాంధీ సేతు. ఈ బ్రిడ్జ్ గంగానది పైన ఉంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి బీహార్లో ఉంది. పాట్నా హాజీపూర్లను ఈ బ్రిడ్జ్ కలుపుతుంది. దీని పొడవు వచ్చేసి 5.5 కిలోమీటర్లు ఉంటుంది. తమిళనాడులో ఉన్న అన్నాయి ఇందిరాగాంధీ బ్రిడ్జ్ కూడా చాలా పొడవైన బ్రిడ్జ్. దీనికి పంబన్ అనే పేరు కూడా ఉంది. దేశంలోని మొదటి సముద్ర బ్రిడ్జ్ ఇదే. రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతుంది. ఇక రాజీవ్ గాంధీ సేతు వచ్చేసి మహారాష్ట్రలోనే ఉంది. ఇది కూడా పొడవైన బ్రిడ్జ్ కిందకే వస్తుంది. ఈ బ్రిడ్జ్ పైన 5 లైన్ల రహదారి ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్ ఉన్న రవీంద్ర సేతు కూడా పొడవైన బ్రిడ్జే. ఇది హుగ్లీ నదిపై హౌరా బ్రిడ్జ్ అన్నమాట. దీనిని రవీంద్ర సేతు బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఇక హైదరాబాద్లో దుర్గం చెరువులో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కూడా పొడవైందే. అలాగే నర్మదా బ్రిడ్జ్, నైనీ వంతెన, బ్రహ్మపుత్ర వంతెన లాంటి పొడవైన వంతెనలు కూడా ఉన్నాయి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఎప్పుడైనా వాటర్లో బ్రిడ్జ్ పైన ప్రయాణం చేసినట్లయితే కామెంట్స్లో తెలపండి. ఇప్పుడు చెప్పిన వాటన్నిటిలో మీరేదైనా బ్రిడ్జ్ని చూసినా అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.